గయానా ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా గురువారం రోజు ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య సెమీఫైనల్ 2 మ్యాచ్ జరగనుంది. గత టీ20 ప్రపంచకప్ 2022లో ఇండియా ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్లో తలపడగా ఇంగ్లాండ్ జట్టు ఇండియాపై ఏకంగా 10 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించి ఫైనల్కి వెళ్లింది. ఇప్పుడు మరోసారి ఇండియా ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్లో తలపడడంతో మ్యాచ్లో మరింత ఆసక్తి పెరిగింది. ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చింది అంటూ ప్రతి భారత క్రికెట్ అభిమాని ఇండియా గెలుపు కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్కు ముందు ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ మీడియాతో మాట్లాడుతూ, సెమీఫైనల్కి చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది, అయితే మా ప్రత్యర్థి ఇండియా కావడంతో ఈ మ్యాచ్పై మాకు మరింత ఉత్సాహం పెరిగింది. గత ప్రపంచకప్లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఈసారి ఇండియా జట్టు మరింత బలంగా కనపడుతోంది. అయితే ఇండియాకి సరైన పోటీ ఇవ్వడానికి మా దగ్గర కూడా అస్త్రాలు చాలా ఉన్నాయి. గయానా పిచ్ బౌలర్లకు అదనపు సహకారాన్ని ఇస్తుంది అని తెలుసు. అలానే మేము కుల్దీప్ యాదవ్, బుమ్రా బౌలింగ్ కోసం భయపడడం లేదు. మా భయమంతా ఆ జట్టులో ఒక్కడి కోసమే. అతడే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. అతడు ఆస్ట్రేలియాపై ఆడిన ఇన్నింగ్స్ వల్లే ఆసీస్ ఇంటిదారి పట్టింది. గత కొన్ని మ్యాచ్లుగా ఫామ్లో లేని అతడు కీలక సమయంలో ఫామ్ అందుకోవడంతో టీమిండియా చాలా ప్రమాదకరంగా కనపడుతోంది. అతన్ని మొదటి 10 బంతుల్లోనే అవుట్ చేయాలి, లేదంటే మాకు కష్టాలు తప్పవు. అంతేకాదు కెప్టెన్గా కూడా అతడు జట్టును నడిపించే తీరు ప్రత్యర్థిని ఇరుకాటంలో పడేస్తుంది. మొత్తంగా ఈ మ్యాచ్లో టీమిండియాని ఎదుర్కోవడం గట్టి సవాళ్లతో కూడుకున్న అంశమే అని బట్లర్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.